డాక్టర్ కేఎస్ రత్నాకర్ గారు. వీరు వైద్య రంగంలో జాతీయ అంతర్జాతీయ ఫెలోషిప్స్ కలిగి దేశ విదేశాలలో ఎన్నో వైద్య కళాశాలలో విజిటింగ్ ప్రొఫెసర్గా బోధన చేస్తున్నారు. ఎన్నెన్నో అవార్డ్స్ గ్రహించిన వీరు 150కి పైగా పబ్లికేషన్స్లో తమ అనుభవాన్ని వైద్య పరిజ్ఞానాన్ని పొందుపరిచారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్స్ డైరెక్టర్గా సేవా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీరు నిమ్స్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది పెథాలజీ డిపార్ట్మెంట్ మరియు డీన్గా సేవలందించారు. వీరు భవరోగ వైద్యుడైన స్వామి నుంచి ఎన్నో అనుభవాలు గ్రహించారు. మన ప్రియతమ సోదరుడు శ్రీ అనిల్ కుమార్ గారి లక్ష్మణుడు తమ్ముడు. ఈ నాటి సభా సమావేశానికి స్వామి ఆశీస్సులతో స్వామి సంకల్పంతో రూపకల్పన చేసిన డాక్టర్ కేఎస్ రత్నాకర్ గారు తమ జీవనానుభవంతో వ్యక్తిత్వ వికాస శిక్షణను కూడా ఎంతో ఉత్సాహంతో నిర్వహిస్తున్నారు. వారిని ఇప్పుడు వచ్చి ఈ సభను ఉద్దేశించి ఈనాటి సమావేశాన్ని కామరాజ్ అనిల్ కుమార్ గారి యొక్క 70వ జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మాట్లాడవలసిందిగా వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. పుడమింప పోషింప బులియింపగల నీదు శక్తికీయదే నమస్కార శతము ఆలింపలాలింప తూలింపగల నీదు ప్రాభవంబునకిదే ప్రణతి శతము మోడ్పింప విడ్పింప ఏడ్పింపగల నీదు నయగారమునకిదే నతి శతంబు అప్రమేయ ప్రభావా అప్రమేయ ప్రభావా భావనాతీత గుణయుక్త భరిత భక్త అవ్యయానంద సహిత శోకాదిరహిత అభవ నీకిదే నాదు సాష్టాంగ శతము. వేదికను అలంకరించిన పెద్దలకి, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు 3 వేదాలు వినేశారు. 4వ వేదం ఏమిటా అనుకుంటున్నారు? ఇది ఒక కుటుంబ వేదం. ఇది ఎందుకు నేను ఈ సభని పాలుపంచుకోవాలన్నది ఉద్దేశం మీకు కొద్ది నిమిషాల్లో అర్థమవుతుంది. ఒకసారి స్వామివారి ఇంటర్వ్యూలో కుటుంబం మొత్తం ఉన్నది, బహుశా మా అన్నగారి పెద్దమ్మ వివాహ సందర్భం అనుకుంటాను. 2-3 సార్లు స్వామివారు మాట్లాడుతూ మా అమ్మగారికి అనిల్ కుమార్ అంటే ఒక ప్రత్యేకమైన అందరి పిల్లల మీద ప్రేమ, ఒక ప్రత్యేకమైన ఒక ఆవిడకి ఒక భావన కావచ్చు ప్రేమనండి ఏమన్నానండి. స్వామి చిన్నప్పుడు వాడు పుట్టినప్పుడు వీడు ఎలాగా, ఎందుకంటే చాలా అండర్ వెయిట్లో పుట్టాడు, వీడు చాలా అర్భకంగా ఉన్నాడు, వీడి గురించే నాకు దిగులు స్వామి అని మా అమ్మగారు అన్నారు. మా అమ్మగారు అనగానే స్వామివారు అన్నారు వెంటనే, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడుంటే ఏమి అన్నారు. ఇది చాలామందికి తెలిసి ఉండదు, ఇప్పుడే చెప్తున్నాను నేను. ఇక్కడ వడ్డించేవాడు మనవాడు అన్నప్పుడు విందులో వడ్డించేవాడు నీ కంచంలో తిండి చూసి వడ్డిస్తూ ఉంటాడు, జగత్తుకు వడ్డించేవాడు నీ నువ్వు తినే తిండిలో అవతల వాళ్ళకి ఎంత పెడుతున్నావుడు చూసి వడ్డిస్తాడు. అదే పరమేశ్వరుడు మా అన్నగారికి ఇచ్చినటువంటి, ఎందుకంటారేమో ఇది. నిజంగా అయితే మీరు చాలా అదృష్టవంతులు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటున్నారేమో, మా వదిన గారిని అడగండి ఎన్నిసార్లు మా అన్నయ్య ఇంట్లో ఉన్నాడు, వారి పిల్లల్ని అడగండి వాళ్ళు ఏ క్లాసులో ఏ కాలేజీలో చదువుతున్నారో మా అన్నయ్యకి ఎంత తెలుసో వాళ్ళని అడగండి. మీరు చాలా అదృష్టవంతులు, ఇందులో ఏమాత్రం సంశయం లేదు. న్యాయంగా మాట్లాడితే ఒక బర్త్డే నాది కావచ్చు మా అన్నగారిది కావచ్చు, ఏదైనా బర్త్డేలో బహుశా కలిసామంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిందేమో. 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా ఇద్దరం, ఇది బహుశా ఇదొక విచిత్రమైన
మహత్తరమైన సన్నివేశం అని నా ఉద్దేశం. ఒకసారి గుంటూరు వెళ్ళినప్పుడు అదేమిటి విచిత్రం కూడానండి, మా అన్నగారికి అటు ఏసీ కాలేజీలో అయితే అటు రవి ట్యూటర్ల కాలేజీ అయితే అఖండమైన ఫాలోయింగ్ అండి, ఇంత అంతా కాదు. రోడ్డు మీద బయలుదేరాడంటే అలా అందరితోనూ మాట్లాడుతూ నమస్కారాలు పెడుతూనే ఉంటాడు. నేను పక్కన ఉన్న సంగతి కూడా చాలాసార్లు మర్చిపోయాడు, అందులో ఏమాత్రం సంశయం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలనండి నేను. సో వాడు ఇలా వెళ్ళిపోయిన తర్వాత మా అన్నయ్య ఒకసారి నేను గుంటూరులో ఒక, ఎందుకంటే ఈ ఎంట్రన్స్లో పాస్ అయిన వాళ్ళు మెడిసిన్లోకి వచ్చాక నా స్టూడెంట్స్, గమ్మత్తు చూడండి, వాళ్ళందరూ వచ్చాక ఒకసారి నేను మాట్లాడుతూ ఉంటూ, సార్ నేను మీ అన్నగారి శిష్యుడిని సార్, మీ అన్నగారి వల్ల మెడిసిన్ వచ్చిందని చెప్పుకున్నవాడు చాలామంది ఉన్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం, ఒక స్టూడెంట్ నాకు చాలా మెసేజ్ ఒకటిలా చెప్పాడు. ఎందుకంటున్నానంటే ఈ మాట చాలా ముఖ్యమైనది కాబట్టి నా దృష్టిలో, మీ అన్నగారండి ఇక్కడ ఏమి స్టూడెంట్స్ అండి, ఎంతమంది మీ అన్నగారి పాఠాలు వినాలని వచ్చేవారండి, అటు రవిటూర్ల కాలేజ్, ఆంధ్ర కృష్ణ కాలేజ్, తన ఇంట్లో కూడా ఇంతమంది వచ్చారు. ఇంత సంపాదించేవాడు ఒక్కసారి అక్కడికి పోయాడేంటండి, డబ్బులన్నీ పోగొట్టుకున్నాడండి, అక్కడ ఏమిటండి ఆయనకి జరిగేది. సిరులకేమి ప్రసన్న చిత్తుడవైనచో చాలు నాకదే 10,000 తండ్రి అనుకుంటూ వెళ్ళాయండి, డబ్బులన్నీ వదిలేశాయండి. ఆల్ రైట్, అమ్మ ఇక్కడ ఉంది, కుటుంబం అక్కడ ఉంది, పిల్లలు మెడికల్ కాలేజీలో ఉన్నారు, అందరికీ ఉంది. తానేం చేసేవాడు, మా వదిన గారు ఇక్కడ ఉన్నారు ఎవరిని అడగండి, ఆవిడ ధన్యాత్మురాలండి, మహాసాధ్వి. ప్రతి శనివారం శుక్రవారం వెళ్ళిపోవటం, మళ్ళా మండే మార్నింగ్ ఏసీ కాలేజీకి మళ్ళా తయారవటం, అంతా తిరగటం ఏంటండి. అందులో చాలామందికి తెలుసు, నేను ఏం చెప్పక్కర్లేదు. వర్షాలు వచ్చిన రోజులు ఉన్నాయి, అర్ధరాత్రి సత్రాల్లో పడుకున్న రోజులు ఉన్నాయి, బస్సులు దొరకని క్షణాలు ఉన్నాయి, లారీల్లో పడిపోయినాయి. ఇదంతా దేనికోసం అంటారు, స్వామిని గాఢంగా నమ్మిన హృదయం అది, అందులో మునిగి తేలిన హృదయం అది. సుఖములకేమి నీవు సుఖముం సుముఖుండవైనచో చాలు నాకదే 10,000 తండ్రి. సుఖాన్ని ఏనాడు చూసుకోలేదండి. ఒక్కొక్కసారి రైల్లో అయితే ఒంటి కాలు మీద రాత్రల వాళ్ళు ప్రయాణం చేసి మర్నాడు ఏసీ కాలేజీకి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నకర్మణ నప్రజయ ధనేన చాకేనైకే మా అమృతత్వ మానసు అని స్వామివారు ఊరికే అనలేదండి, అన్నిటినీ వదిలిపెట్టాడండి. అక్కడి నుంచి ఇంకొద్దిగా ముందుకు పెడతాం, న్యాయంగా మాడితే ఎన్నో ఎన్నో పోస్టులు కూడా ఉన్నాయండి. ఈనాడే కనుక గుంటూరులో ఉండుంటే ఒక మహత్తరమైన ప్రైవేట్ కాలేజీలో ఏటో ఎన్నో ఉన్నాయి, వాటికి డైరెక్టర్ అయిపోయేవాడు, అడ్వైజర్లు అయిపోయేవాడు, అవన్నీ వదిలేసుకున్నాడు. అంతే కాదు, బృందావనం నుంచి పుట్టపర్తికి వచ్చినా కానీ ఏమాత్రం సంకోచం లేదు, స్వామి సన్నిధానం అని ఆనందించాడు తప్ప. విభవానికేమి నీ అభిమానం ఉన్నచో చాలు నాకదే 10,000 తండ్రి. స్వామివారి ప్రతి దాన్ని అక్షర సత్యంగా అనుభవించిన వాడు అనిల్ కుమార్. నేను తమ్ముడిగా చెప్పడం లేదు, ఇది ఆధ్యాత్మిక నిజం, ఇది ఒక ఆధ్యాత్మిక నిజం. అందులో మాత్రం అందరూ ఖచ్చితంగా దీన్ని గుండెల్లో పదిలిపరచుకోవాల్సిన విషయం. అంతేకాదు, ఏనాడు నాకు అది కావాలి ఇది కావాలి అని స్వామిని అడగలేదండి. ఎవరు వెళ్ళినా సరే వాడికి చూపించండి స్వామి, వాడికి దర్శనం ఇవ్వండి. ఇక్కడ వచ్చిన కామా పెట్టి ఒకసారి చెప్తాను, నేను అమెరికాకి వెళ్ళవలసి ఉంది బృందావనంలో. అప్పుడు మా అన్నగారు ప్రిన్సిపల్, నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు పొద్దున్న స్వామివారు దర్శనార్థమే వచ్చారు, నేను అక్కడ నుంచొని ఉన్నాను. ఉంచున్నప్పుడు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు, స్వామి నేను ఇలాగా అమెరికా వెళుతున్నాను, మీరు బ్లెస్ చేయాలి అన్నాను, చూద్దామన్నాను. నాకు అర్థం కాల చూద్దామంటే ఏమిటో వాస్తవమైన. నేను మధ్యాహ్నం లంచ్కి వచ్చాను, మా వాడు ఏంట్రా అలా ఉన్నా స్వామి మాట్లాడారు కదా అన్నాడు. ఏమిటోరా నేను అమెరికా వెళ్తానంటే చూద్దామంటారేంటి అని, కాదురా అన్నీ నేను చూసుకుంటానని అర్థం, డోంట్ అని ఇందులో ఏం లేదన్నాడు. వాడేదో చెప్పిన సమాధానం నాకు మాత్రం సమాధానం కాదు, చెప్పడం మాత్రం చెప్పడం జరిగింది. సరే సాయంకాలం మళ్ళీ తిరిగి దర్శనం అంతా, స్వామివారు దర్శనం అంతా అయిపోయింది, వారు త్రయీ బృందావనం లోపలికి వెళుతున్నారు, మెట్లెక్కబోతూ కిందకి దిగారు.
అటు స్టూడెంట్స్, ఇటు స్టూడెంట్స్, నేను మా అన్నగారు ఇద్దరం పక్క పక్కనే నుంచొని ఉన్నాం. స్వామివారు అక్కడికి రాగానే ఒక్కసారి చూడండి స్వామి అన్నాడు. ఏమిటి అన్నారు. మావాడు అమెరికాకి వెళ్తున్నాడు అన్నాడు. పొద్దున్నే చెప్పాడే బ్లెస్ చేశానే అన్నాడు స్వామి. ఏమిటో వాడు అలా ఉన్నాడు అన్నాడు అని నా నమ్మక చూసి ఇక్కడ నుంచున్నారు స్వామి. వెంటనే పాద నమస్కారం చేసుకోవాలి. నేను గబాలను పాద నమస్కారం చేసుకున్నాను. స్వామివారు బ్లెస్ చేశారు నుంచున్నారు. తాను 5 నిమిషాలు ఆగకుండా తాను పాద నమస్కారం చేసుకున్నాడు. ఏమిటి ఇది రికమెండేషన్ నమస్కారం అన్నాడు. అంటే ఇందులో నేను చెప్పవలసింది ఏమిటంటే తన కోసం ఏది అడగడండి, అడగలేదు కూడాను. ఇచ్చినది ఏమో అంతే చాలు, ఇచ్చినది ఏమో అంతే చాలు. ఏ విధమైన మనస్తత్వం, అధికములకేమి అవి ఎప్పుడైనా గలుగు, వీడు నా భక్తుడని అది మాత్రం తప్పనిసరిగా అందరూ అనుకుంటారు. నా గట్టి విశ్వాసం వీడు నా భక్తుడని అన్ని వేళల ఒక రీతి అనుగ్రహమున్న చాలు. అది అనిల్ కుమార్ జీవితం. ఇందులో ఏమాత్రం నాకు మాత్రం సంశయం లేదు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు వేదాలు తొందరగా ముగిసిపోతున్నాయి ఈనాడు, అది వేరే విషయం. కానీ ఒకటి మాత్రం ఇంకోటి చెప్పగలను, ఎందుకంటే ఇది కూడా ఒక విధమైన కుటుంబపరమైన విషయం. దాదాపు మాకు బుద్ధి ఎరిగినప్పటి నుంచి నేను అనిలు ఇద్దరము మా తాతగారికి అంటే మాతామహులకి కుడి చెయ్యి ఎడం చెయ్యిగా ఉంటూ ఉండేవాళ్ళం. వారు ఎక్కడికి వెళ్ళిన ఆధ్యాత్మ ప్రసంగాలు వారి పక్కనే ఉండేవాళ్ళం. 5-6 నుంచి తర్వాత ఈవెన్ నేను మెడిసిన్లోకి వెళ్ళినప్పుడు కూడాను మా అన్నయ్య లెక్చరర్గా ఉన్నప్పుడు కూడాను ఏసీకల్ కలిసి వెళుతూ ఉండేవాళ్ళం. అలాగా ఈనాడు ఒక్కసారి ఎందుకు స్వామికి అంత దగ్గరయ్యామని ఒక్క ఆలోచన ఉంటే నేను ఇది మాత్రం చెప్పగలనండి. 5-6 మేము ఇద్దరం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందరూపమృతం యద్విభాతి సత్యం శివం సుందరం, ఇవన్నీ మాటలు మా తాతగారి నోట్లో మేము విన్నవేనండి. అది స్వామివారు పాడినప్పుడు ఎక్కడో విన్నట్టున్నాయి, ఎక్కడో గుండెల్లో పలకరించినట్టున్నాయి. అది ఒక్కసారి వారు మేము మంత్రంగా విన్నాం సత్యం జ్ఞానం అనంతం అని. అది ఒక గీత రూపంలో రాగానే మా గుండెలు ఎంత ఎగిరేవో చెప్పలేమండి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని స్వామివారు అనగానే ఒక్కసారి గుండె ఎగిసింది. ఎందుకంటే పుట్టినప్పుడే మేము విన్న మాటలు కాబట్టి. ఇది బ్రహ్మ సమాజపు బీజం. బ్రహ్మ సమాజం నుంచి స్వామికి ఎందుకు దగ్గరేమని మీరు సూటిగా ప్రశ్నించవచ్చు. ఇందులో ఏమాత్రం సంశయం లేదు. కారణం ఏమిటంటారేమో, బ్రహ్మ సమాజానికి విగ్రహారాధన కూడదు. బ్రహ్మ సమాజం అనేక దేవతల్ని నమ్మదు. బ్రహ్మ సమాజం మూర్తి పూజకి వ్యతిరేకం. బ్రహ్మ సమాజానికి వేదములు మాత్రమే ప్రామాణికములు. ఇవన్నీ ఉన్నటువంటి సంస్థలోంచి పుట్టి పెరిగి ఆ వాతావరణంలోంచి ఒక్కసారి స్వామివారికి పాదాక్రాంతలం అయ్యామంటే అర్థం ఏమిటి? దానికి కారణం చెప్తాను వినండి. ప్రతిమా పూజ ప్రథమా, ప్రతిమా పూజ ప్రథమా, జప స్తోత్రాణి మధ్యమా, మానసీ పూజ ఉత్తమా, ఉత్తమోత్తమా సోహం. స్వామివారు సోహం గురించి మొత్తం చెప్తే ఒక్కసారి ఏమి విన్నాము ఈనాడు మాకు స్వామి అది చెప్పి ఒక్కసారి ఎక్కడో ఎక్కడో తలుపు తట్టినట్టు అనిపిస్తుందండి. వారెప్పుడు నువ్వే దేవుడు అని చెప్పిన వారు, అందరూ దేవుళ్ళే అన్నవారు. అటువంటి స్వామి దగ్గర పాదాక్రాంతలు కాకుండా ఈ బీజాలు ఉన్నవాళ్ళు ఎవరు ఉండగలరు చెప్పండి? మేమెవరు ఉండలేము. బ్రహ్మ సమాజం మరొక మాట చెప్తుందండి. బ్రహ్మ సమాజం దాంట్లో ఉన్న దాంట్లో ఏమిటంటే అందరిలోనూ ఆ పరబ్రహ్మ స్వరూపం పరమేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సిద్ధాంతం ఎప్పుడైతే ఉందో స్వామివారు ఏమన్నారండి, అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు. మరి అద్వైత దర్శనం జ్ఞానం అంటే అర్థం ఏంటండి? అది బ్రహ్మ సమాజ మూలము, బ్రహ్మ సమాజ బీజం. కాబట్టి బ్రహ్మ సమాజం అంటే ఏమిటో కాదు, సమాజం అనగానే సొసైటీ, సమస్త మానవ కులము అది బ్రాహ్మీ స్థితిలో ఉంటే మానవాళి అంతా బ్రహ్మ సమాజమే.
అంటే అర్థం స్వామివారు తన ప్రసంగాల్లో పూర్తిగా ఈ సిద్ధాంతమును మా అమ్మగారితో స్వామివారు నువ్వు ఉన్న చోటే ఉండు, నువ్వు ఎలా ఉంటే అలాగే బాగుంటుంది. చివరికి మా అమ్మగారు అద్వైత స్థితిలో నుంచి ద్వైతంలోకి వెళ్ళిందండి ఒకసారి. మీకే మాట చెప్తాను గమ్మత్తు, అక్కడ మా అన్నగారు ఉన్నారని నా బాగా జ్ఞాపకం. స్వామి మీరేదో నువ్వు నేను ఒకటే అని చెబుతున్నారు, నాకు అర్థం కావట్లేదండి మా అమ్మ. ఏమిటో నువ్వు నేను ఒకటి అనుకుంటే నాకేం అర్థం కావట్లేదు, నాకు బాగలేదు స్వామి అండి. మరైతే ఏమిటంటే అవన్నారు చూడండి, రూములో అందరూ కూర్చోనుంటే కుర్చీ తెప్పించి మా అమ్మగారు వేసి కూర్చోబెట్టారండి ఆయన. కూర్చోబెట్టి మరి ఏమిటంటారని, ఏమీ లేదు మీరు దేవుడు అనుకుంటే, నేను ఇలా అనుకుంటే ఎంత సంతోషం స్వామి, మీరు నన్ను చూస్తున్నారని, నేనే మీరు అనుకుంటే నేను చేయలేను స్వామి ఇదంతా. అలాగే ఉండు బంగారు అన్నారండి స్వామి, నువ్వు అలాగే ఉండు బంగారు అన్నారు. న్యాయం మాట్లాడదు మాకన్నా పెద్ద బ్రాహ్మం మా అమ్మ. ఆఖరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఏది స్వామికి మరువలేనటువంటి ఏ గుణగణములు అయితే ముద్రలు వేస్తున్నాయో మా కుటుంబంలో, మా అన్నగారికి మరీ ఎక్కువగా నాకు ముద్రలు ఎలా ఉన్నాయో ఆయనకే తెలియాలి, నేను చెప్పలేను దాని గురించి. ఏ ముద్రల వల్ల మేము ఇలా ఉన్నాం, ఏ ముద్రల వల్ల ఆ స్వామి యొక్క తత్వాన్ని గట్టిగా నింపుకున్నామంటే ఒకటి రెండు మాటలు మాట్లాడి చెప్తాను. స్వామి చెప్పింది ఏమిటో చూడండి. సత్యమేనమ్ముచు సత్యమే పల్కుచు సత్యమే ఆచరించు అత్యంత భక్తితో అన్నిటాని నుజూచి నిత్యానందము లోన ఓ నిరతమూలాడు ఓ నాథ నీ గుణ ఒక ఇంత తెలిసిన వాణి జన్మమే జన్మాము. సత్యము సత్యము సత్యము. రెండవది ఎందుకు స్వామికి అలాగా అతుక్కుపోయాం, ఆయన ఎటవిడ తీసుకుంటాడో నాకు తెలియదు విషయం. రెండవది ఎందుకు అతుక్కుపోయాం, దీనుల పాదలు దీర్పంగా సమాకట్టి నానా బాధలు పడుచు ప్రాణమున్నా వరకు పరులకు తోడై. ఒక్కసారి ఆయన జీవితాన్ని చూడండి, ప్రాణమున్న వరకు పరులకు తోడై తాను జీవన యాత్ర ధన్యముగా సల్పు ఓ నాథ నీ గుణ ఒక ఇంత తెలిసిన వాణి జన్మమే జన్మమే జన్మాము. ఈ సత్యసాయి యొక్క దివ్య అవతార సందర్శనం చేసుకొని ఈయన సతీష్ నాయక్ గారు చెప్పారు, మీరు పాడబోతారేమో ఆ పద్యం కాదండి, ఇక్కడ పద్యం మేము సీడీలో పెట్టామండి అన్నారు. కానీ నేను పాడతానే అన్నాను, సీడీలో పెట్టామండి అన్నాడు, నేను పాడతాను అన్నాను. మా ఇద్దరి మధ్య ఇందాక మూడింటికి జరిగిన వాగ్వాదం, కానీ అందులో మాత్రం ఒక్క మాట మీరు తిరిగి వినండి, వారితే కాకపోతే వారి గొంతు వేరు నా గొంతు వేరు, ఎందుకంటే పుష్పాలన్నీ వేరైనట్టు, అందప్ప ఇంకేం లేదు. చింతిల నేల నిన్ను దర్శించితి నీకును నాకును జన్మ జన్మాంతర బంధమున్నది మహాప్రభు, ఎప్పుడు నన్ కృతార్థు గావింతువులే అటల్చు కనిపెట్టుకొని ఉంటి సత్యసాయి, జాగంతయునైన ఇంతకు పదింతలు గుర్తువులే దయానిది, ఇంతకు పదింతలు గుర్తువులే దయానిది. నీకు తెలియకుండా ఆయన రాసింది అదండి, నేను ఇప్పుడు చెప్పేది నాకు తెలియకుండా నీ దయదోచిన ఇంటి దొంగను నేను పట్టుకొనుము ఈశ్వరుడవో పట్టియుంచుముని పదంబుజముల ప్రాపునన్ పట్టియుంచుముని పదంబుజముల ప్రాపునన్
నేను కోరుకునేది ఏమిటంటే ఆఖరి శ్వాస దాకా వారి స్మరణలోనే ఈ జీవితం వెళ్ళాలని. సాయిరాం.